అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగి దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని, ఫ్యామిలీకి సమాజానికి మంచి గిఫ్ట్గా ఇచ్చే బిడ్డని ఈజీగా హ్యాపీగా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మన దగ్గర కలిసిపోయిన వాళ్ళ అనాలిసిస్ చూడబోతున్నాం. చాలా ఒక రెవల్యూషన్ ఇచ్చిందనమాట. రెవల్యూషన్ అండ్ కాన్ఫిడెన్స్ నాకు, అది మీకు కూడా ఖచ్చితంగా ఇస్తుంది. ఇది పైన అన్వేషణ చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడో ఒక దగ్గర చూసే విధానంలో మన దృక్పథంలో క్రమక్రమంగా ఇంకొక ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటట్టు ఒక టైంలో ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. సో అది అట్లా ఏర్పడింది. మీకు కూడా అది అలవాటైన వాళ్ళు చాలామంది ప్రాక్టీస్ చేసి వాళ్ళు ప్రెగ్నెన్సీ మంచి బిడ్డగా తీసుకుంటున్నారు. సో దాన్ని చూసుకున్నప్పుడు మనకు తెలుసు, శారీరకంగా గర్భసంచి అండాశయం ట్యూబ్స్ టెస్ట్ చేసేటప్పుడు ఎగ్ ఫార్మేషన్ బాగుందా అనేది చూస్తాము, ట్యూబ్స్ బాగుందా చెక్ చేస్తాము, కణాలు పోతున్నాయా చెక్ చేస్తాము, మగవాళ్ళకి కణాలు పరీక్ష, అది కాకుండా హార్మోన్ టెస్ట్ చేస్తాము, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ప్రొజెస్టెరాన్. ఇది ఏంటంటే ఇవి శారీరక లోపం, కానీ ఇది కంట్రోల్ ఎక్కడి నుంచి అంటే హార్మోన్స్ ద్వారా. బ్రెయిన్ నుంచి FSHLH వస్తే ఎగ్ డెవలప్ ఉంటుంది, రిలీజ్ అవుతుంది. ఓవరి నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ గర్భసంచి లైనింగ్ని బాగా అంటే బెడ్ లాగా తయారు చేస్తుంది అనమాట, ఆ పిండం వచ్చి బతుక్కునే దానికోసం. సో మనం బయట చేసే టెస్ట్ ఎగ్ ఫాలిక్యులర్ స్టడీలో తెలుస్తుంది ఎగ్ గ్రోత్ ఎట్లా ఉందని, అట్లనే ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయనేది HSGO లాప్రోస్కోపీలో చేస్తాము. అన్నీ బాగా ఉంటున్నా కూడా ఈ ఫెర్టిలైజేషన్ అనే ప్రక్రియ లోపల జరగాలి, దానికి టెస్ట్లు ఏం లేదు. ఈ కణాలు పోయి అండంని కలుసుకోవడం, మళ్ళీ ఆ పిండం వచ్చి గర్భసంచులు అతుక్కోవడం, ఇంప్లాంటేషన్, దీనికి ఏం టెస్ట్ లేదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఈ ఫెర్టిలైజేషన్ అయినా జరిగిపోవచ్చు, కానీ ఆ పిండం అనేది గర్భసంచిలో వచ్చి అతుక్కోవడం, ఇక్కడ వచ్చి అతుక్కోవాలి, అది ఒక చాలా అద్భుతమైన విషయం అది. కానీ చాలా స్టెప్స్ ఉంటాయి, ఎందుకంటే ఈ ఎంబ్రియో అనేది విడిగా వస్తుంది, అది తండ్రి తల్లి ఇద్దరు కలిసింది, అది ఒక ఫారిన్ బాడీ, అది వచ్చి దీంతో మాట్లాడుతుంది. ఇది కంప్లీట్లీ అంటే ఇప్పుడు ఒక ఆయన్ని, ఒక గెస్ట్ని 9 నెలలు మనం రూమ్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్నీ పెట్టినట్టు ఇది జరుగుతుంది. అది జరగాలి అంటే, ఇది స్మూత్గా జరగాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే అన్నీ బాగుంటుంది, ఇంప్లాంటేషన్ వచ్చి ఆగిపోతుంది, టెస్ట్ ట్యూబ్ బేబీ ఇల్లంతా జరిగేటప్పుడు ఇంప్లాంటేషన్ పెద్ద ప్రాబ్లం అవుతుంది. దీనికి ఒకటే ఏంటంటే మైండ్ ఎప్పుడు రిలాక్స్ అవుతుందో అప్పుడు ఈ ప్రక్రియ బాగా జరిగిపోతుంది. ఒకటి, దాని గురించి ఆలోచన చేయకుండా ఉంటే అది జరిగిపోతుంది, లేదా ఇది అవుతుంది అని అనుకుంటే అవుతుంది, చెప్పుకుంటే తెలుసుకొని ఫీల్ అయినప్పుడు అవుతుంది, అవ్వాలి అన్నప్పుడు అవుతుందో కాదో అని ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా జరగట్లేదు. ఇప్పుడు మనం మన దగ్గర వచ్చిన వాళ్ళలో పెళ్ళయి 8 ఏళ్ళు, 5 ఏళ్ళు దాటిన వాళ్ళు, 30 ఏళ్ళు దాటిన వాళ్ళు, అటువంటి వాళ్ళని మనం కన్సీవ్ అయిన వాళ్ళని వాళ్ళ దీని గురించి అనలైజ్ చేసేటప్పుడు 3 గ్రూపులు చూస్తాం. ఒకరు 3 to 5 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ అబార్షన్ ఏం కాకుండా నార్మల్గా వచ్చి మంచి బిడ్డగా తీసుకునేవాళ్ళు, హెల్దీ బేబీస్ని.
రెండోది 6 మంత్స్లో కన్సీవ్ అయినారు ఒక గ్రూప్, మూడోది 10 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మైండ్ రిలాక్స్ అయినప్పుడు ఈ బాడీ అనేది ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది, ప్రొవైడెడ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ బాగున్నాయి, కణాలు పర్వాలేకుండా సుమారుగా ఉండాలి, అండం పెరుగుదల, ట్యూబ్స్ ఒక ట్యూబ్ బాగున్న చాలు. ఇప్పుడు ఇది ఇక్కడ రెండు విషయాలు చెప్తాను, అది అది తెలుసుకొని పోయినప్పుడే నెక్స్ట్ మీకు వీళ్ళ అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే శారీరక లోపం బాగా ఉంది అని తెలుసుకోవడం, శారీరక లోపంలో ప్రాబ్లం ఉండడం. దీంతో పాటే మనం దానికి మనకి టెస్ట్లు ఉంది, ట్రీట్మెంట్ ఉంది, ఎగ్ డెవలప్మెంట్కి ట్రీట్మెంట్ ఉంది, కణాల డెవలప్మెంట్కి ట్రీట్మెంట్, మంచి మందులు ఇవి అన్నీ ఉన్నాయి. కానీ కొంతమందికి ఎన్ని చేసినా ఈ ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం, ఈ కణాల డెవలప్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఆ డౌట్ని గట్టిగా పట్టేస్తారు. ఆ డౌట్ పట్టడం అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ నేను అంటే నాకు పీరియడ్ సరిగ్గా రాదు, ఎందుకంటే 2-3 సార్లు రాలేదు, నేను అంటే నాకు ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రాదు, ఎందుకు 2-3 ఇయర్స్ అది 5-6 ఇయర్స్ కావచ్చు, అది గట్టిగా పడిపోయినప్పుడు ఇక్కడ మనం ఎంత మంచి మందులు వాడినా అవట్ల. ఇదే చెప్తాను, స్విచ్ ఆఫ్ చేస్తే, ట్యూబ్లైట్ బాగా చేస్తే ఏమి. సో అంత పవర్ఫుల్ మన థాట్ దీని మీద. కాబట్టి మనం ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది, మనం శారీరక లోపం మన ఆలోచన ఇదొకటి, అది కాకుండా మన సెల్ఫ్గా సమాజం ఇక్కడ వచ్చేస్తుంది, ఫ్యామిలీ ఇక్కడ వచ్చేస్తుంది. వాళ్ళేం చెప్తున్నారు, నీకు పిల్లలు లేకపోతే నువ్వు ఫెయిల్యూర్. అప్పుడు హర్ట్ ఏది, మన సెల్ఫ్, మన వ్యక్తిత్వం. ఎప్పుడు నేను ఫెయిల్ అయిపోయినానో, వాళ్ళు ఫెయిల్ చేశారు ఒకసారి, మనల్ని మనం కంటిన్యూస్గా ఫెయిల్ చేసుకుంటూనే ఉన్నాం. ఆ వ్యక్తిత్వంగా మనం ఎప్పుడు తక్కువ ఫెయిల్ అయిపోయినా మనం ఫీల్ అవుతున్నామో, ఇవన్నీ బాగా అయినా కూడా మనం ఒప్పుకోవటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఇక్కడ ఈ గుంటలు ఇరుక్కొని ఉంటారు, ఎందుకంటే పక్కన వాళ్ళు అదే అడుగుతారు, అన్నీ బాగుందంటే ఎందుకు రాలా, రావాలి కదా, వాళ్ళందరూ వచ్చినారు, ఆమె లావుగా ఉంది, ఈమె ట్రీట్మెంటే తీసుకోలేదు, వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతుంటారు, అయినా వాళ్ళకు వచ్చేసిందే అని వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ వీక్ అయిపోయింది. అప్పుడు ఇది బాగా చేసినా ఇది ఒప్పుకోవటం లేదు, ఒక్కొక్కసారి ఇది ఆలోచన వేరే రకంగా ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చినా ఇక్కడ డౌట్ ఉంటే, సెల్ఫ్ మనల్ని మనం ఒప్పుకోకపోతే ప్రెగ్నెన్సీని ఒప్పుకోము, ఆ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ ఖచ్చితంగా అయిపోతుంది. సో ఈ విషయం తెలుసుకోవాలి, మనకి మన మీద ఉండే ఒక ఒక ఆలోచన, ఒక ఐడియా మన గురించి మనకు ఉండేది, అంటే సెల్ఫ్ని యాక్సెప్టెన్స్ ఉందా లేదా, ఇది మనం చూసుకోవాలి. ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది పక్కన వాళ్ళు ఇస్తేనే మనం తీసుకుంటుందాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇప్పుడు అట్లా తయారైపోయింది, మా అమ్మ ఒప్పుకోవాలి, మా భర్త ఒప్పుకోవాలి, మా పక్కింటి అమ్మ ఒప్పుకోవాలి, వాళ్ళందరూ ఒప్పుకోవట్లే, నీకు కష్టం అంటున్నారు కాబట్టి ట్రీట్మెంట్కేమో వస్తారు, అన్నీ బాగానే అవుతుంది, బాగైనా ఒప్పుకోరు, అందుకని డిలే అవుతుంది. ఇంకొక గ్రూప్ సెల్ఫ్ని బాగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు, ఇది కూడా నాకు వస్తుందా రాదా దీని మీద కూడా డౌట్ పెట్టేస్తాం, అప్పుడు ఈ ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఇది మనకి ఉండే పరిస్థితి. ఇప్పుడు మనం అనాలిసిస్కి పోతాము. 3-5 మంత్స్లో వచ్చినది. ఇప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళయి 9 ఇయర్స్, 5 మంత్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది,
3 మంత్స్లో టెస్ట్లు పూర్తి చేసాము, 2 మంత్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మెయిన్ ఏంటంటే ఈమెకి ఎప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా బాగా చేసినప్పుడు ఈమెకి వెయిట్ తగ్గింది, 6 కేజీస్ తగ్గింది. తర్వాత ఈ పీసీటీ టెస్ట్ అంటాం, ఇద్దరు కలిస్తే కణాలు, ఫస్ట్ టైం నెగటివ్ వచ్చింది, తర్వాత ఆ పాజిటివ్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. పీరియడ్స్లో చేంజ్ వచ్చింది, కలర్లో రెడ్ నుంచి బ్రౌన్గా అయింది, పాజిటివ్ డ్రీమ్ వచ్చింది, బేబీస్ కనిపించారు, మదర్ పక్క నుంచి ధైర్యం చెప్పింది నీకు అవుతుంది. సో ఎప్పుడు ఆమె మీద కాన్ఫిడెన్స్ వచ్చిందో ఈ ఇంప్రూవ్మెంట్ని ఒప్పుకోగలిగింది, నాకు అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ బాడీ మీద కూడా ఎప్పుడు వచ్చిందో ఇది ఒకటే. ఈ కాన్ఫిడెన్స్ బాగా వచ్చి మనల్ని మనం ఇక్కడ ఒప్పుకుంటే ఈ ఇంప్రూవ్మెంట్ని మనం ఒప్పుకుంటున్నా అప్పుడు త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఈ అమ్మాయికి బాగా గమనించండి, ఈ అమ్మాయికి కూడా 8 ఇయర్స్ అయిపోయింది, 3 మంత్స్లో వచ్చేసింది, 2nd మంత్లో ఫాలిక్యులర్ స్టడీ, 3rd మంత్లో ప్రెగ్నెన్సీ. సో ఈమెకి ఫస్ట్ వచ్చినప్పుడు డౌట్ ఏది మీద, పెళ్ళి 8 సంవత్సరాలు అయిపోయింది అనే దాని మీద డౌట్. రికార్డ్స్ చూపించి వీడియోస్ బాగా చూసింది. ఈమెకి ఏదంటే బయట ఇంజెక్షన్ వేస్తేనే ఎగ్ డెవలప్మెంట్ వచ్చేది, ఇక్కడ ఏమంటే ఎగ్ గ్రోత్ అవుట్ సైడ్ చేసినప్పుడు ఇంజెక్షన్, ఇక్కడ ట్యాబ్లెట్తో పాటే వచ్చేసింది. మెయిన్ ఏంటంటే వీడియోస్ చూసింది, 2-3 వీడియోస్ ఆమె గట్టిగా చెప్పింది. మళ్ళీ మళ్ళీ చూసి ఈ రికార్డు చూసిన ఫస్ట్ విజిట్లోనే ఈ 8 సంవత్సరాలు అయింది అనే డౌట్ని వదిలిపెట్టగలిగింది. ఎగ్ గ్రోత్ ఇంజెక్షన్తో కాకుండా బయట ఇంజెక్షన్ వేస్తేనే వచ్చేది, ఇక్కడ ట్యాబ్లెట్తో ఈజీగా వచ్చింది, దాన్ని ఒప్పుకోగలిగింది. ఇది శారీరకంగా ఆమెలో వచ్చే మార్పు త్వరగా వచ్చేసింది. ఇంకొకటి సెల్ఫ్ అని ఇంకో అన్నాం కదా, అంతకుముందు ఫంక్షన్కి పోయేది కాదు, ఇప్పుడేం చేసింది ఫంక్షన్కి పోయింది, ఎవరైనా అడిగినా సమాధానం చెప్పింది. దీంట్లో కూడా చూస్తున్నాం, ఫంక్షన్ అడిగితే ఒక్కొక్కసారి మనకు అక్కడ సమాధానం చెప్పేస్తాం, ఇంటికి వచ్చి బాధపడతాం, ఆ బాధనే అవసరం లేదు. మనల్ని మనం ఒప్పుకోవాలి. ఎట్లా? మనం మంచి తల్లిదండ్రులు. ప్రెగ్నెన్సీ అనేది తర్వాత కన్ఫర్మ్ అవుతుంది, వాళ్ళకి కన్ఫర్మ్ అయి బిడ్డ పుడితే వాళ్ళ తల్లిదండ్రులు నేను లేదు కాబట్టి నేను వాళ్ళకంటే మనం మీరు మంచి తల్లిదండ్రులు, ఎందుకని మీకు ఇష్టం ఉంది, ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాం, వదిలిపెట్టట్లేదు కాబట్టి ఆ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. రిజల్ట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఇది తెలుసుకొని వెయిట్ చేయాలి. ఇది 2 జరిగింది కాబట్టి జస్ట్ 3 మంత్స్లో ఇదంతా చెప్పినప్పుడు ఆ రికార్డ్ చూసినప్పుడు కాదు, అంతకుముందు ఈమె కూడా పీరియడ్స్ వచ్చే బాధపడింది, ఎవరైనా అడిగితే బాధపడింది, ఫంక్షన్ పోతే బాధపడింది, అవాయిడ్ చేసేది. కానీ అందుకనే రిపీటెడ్గా వీడియోస్ చూసి 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 వాళ్ళకైనప్పుడు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, కొంతమంది వీడియోస్ ఎక్కువ చూడలేరు, ఎందుకంటే నన్ను నేను ఎప్పుడు ఒప్పుకోలేదో వాళ్ళ సక్సెస్ని చూసినప్పుడు నాకు ఇంకా బాధ ఎక్కువైపోతుంది, వాళ్ళంటే సక్సెస్ అయిపోయిపోతున్నా, నేను ఇంకా ఫెయిల్ అయిపోతూ ఉంటున్నానే. అటువంటి టైంలోనే మీరు మెంటర్ ఎవరైనా ఇంట్లో కానీ లేదా ఇక్కడైనా నీ బాధను చెప్పి నేను ఎట్లయినా ఒక తెలుసుకో, నన్ను నేను ఒప్పుకోవాలి, సక్సెస్ వస్తేనే కాదు. ఈ విషయం గట్టిగా తెలుసుకోవాలి. వేరే వాళ్ళు అత్తనో భర్తనో ఎవరు ఇప్పుడు ఉండే పరిస్థితిలో కొంతమందే సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, నువ్వంటే ఇష్టం ఉన్నా కూడా నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చి చూపించు అప్పుడు నేను ఒప్పుకుంటా, అప్పుడు సపోర్ట్ చేస్తా. వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు చెయ్యాలి అనేది తెలియట్లేదు, కొంతమందికి అలవాటు లేదు, వదిలేసాయి. వీళ్ళందరూ చేసుకుంటారా, ఒంటరిగా చేసే మంది చాలామంది చేసుకుంటున్నారు, కొంతమంది మన హెల్ప్ తీసుకొని తీసుకుంటున్నారు. అందుకనే అది ఒకటే సొసైటీ స్టాండర్డ్ని వదిలేసేయండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వస్తేనే నువ్వు సక్సెస్, అది నువ్వే పెట్టుకో, నాకొద్దు. గర్భసంచి ఖచ్చితంగా పనిచేసి చూపిస్తుంది నువ్వు ఒప్పుకుంటే.
కానీ నిన్ను వాళ్ళు ఎవరైనా నేను ఫెయిల్ చేయనే, కానీ నిన్ను నువ్వు ఫెయిల్ చేసుకోవద్దు. దయచేసి ఇది ఎట్లా ఇది తెలుసుకునేటప్పుడే నాకు ఇవి అనాలిసిస్ చేసిన తర్వాత ఓ ఇంత బాగా పనిచేస్తుందా. సో మనకి మనమే చెప్పుకోవాలి, వాళ్ళకు మన గురించి ఏమీ తెలీదు. వాళ్ళ స్టాండర్డ్ వాళ్ళకు వదిలేసేయడం ఎంత ఇంపార్టెంటో మనల్ని మనం ఒప్పుకోవడం జస్ట్ స్టార్ట్ చేయి. తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే, ఈమెకి 38 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్. ఒక్కసారి ఐవీఎఫ్ చేసుకుని 10 సార్లు ఐయుఐ చేసుకునేది. ఐవీఎఫ్ చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా నాకు చాలా కష్టం అనే ఫీలింగ్లో ఉండుంటారు మామూలుగా. కానీ ఈమె వీడియోస్ నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను చెప్పాను, తొందరపడితే కాదు, వీడియోస్ అన్నీ చూసుకొని రా, నువ్వు ఆలోచించుకుని డిసైడ్ చేసుకొని రా, అప్పుడు నీలో మార్పు వస్తుంది. 10 డేస్ తర్వాత వచ్చినప్పుడు అమ్మాయి కంప్లీట్లీ చేంజ్డ్. అమ్మాయి చెప్పింది, నేను వాకింగ్ కపుల్ వాక్ పోయడం మొదలు పెట్టేసాము, మేము డైట్ చేసుకుంటున్నాం, ఇక్కడ వచ్చి మెడిటేషన్ యోగా నిద్ర ఇది బాగా చేసుకోవడం. ఒక్క విషయం అమ్మాయి చెప్పింది, నేను కపుల్ వాక్ పోయినప్పటి నుంచి అంతకుముందు ఇంట్లో పని చేయాలంటే చాలా బాధ అనిపించేది, ఇప్పుడు చాలా ఎనర్జెటిక్గా నైట్ అయినా కూడా నాకు ఇది లేదు, రోజంతా నేను బాగా హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాను. ఆ హ్యాపీనెస్ ఆమెని ఆమె ఒప్పుకోగలిగింది, ఇక్కడ హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండింది. అప్పుడు వరకు అది జరగలేదు, బాధలోనే ఉండిపోయినారు. ఎక్కడో ఒక దగ్గర కపుల్ వాకింగ్ చేసి దాన్ని ఆ బాధను వదిలిపెట్టి ఎప్పుడు ఆమె హ్యాపీగా ఉండిందో, ఇక్కడ శారీరకంగా ఫాలిక్యులర్ స్టడీ ఇట్ స్క్రాచ్ చేసిన తర్వాత వాళ్ళు టూర్కి వెళ్ళినారు విజయవాడకి. అట్లా పోయినప్పుడు ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇది ఏంటంటే, ఈమెకి 6 ఏళ్ళే పెళ్ళయి, దీంట్లంతా కూడా ఒక్కొక్కళ్ళు పంపించారు మోటివేటర్స్ అంటాం. వాళ్ళు ఈమెని వెటనరీ డాక్టర్ పంపించారు. ఈమెకి పెళ్ళయి 6 ఏళ్ళు అనేది, ఫాలిక్యులర్ స్టడీ 3rd మంత్ కన్సెప్షన్. ఈమె ఏంటంటే, ఫస్ట్ ఆ డాక్టర్ చెప్పాడు అక్కడ పో నీకు బాగుంటుంది. ఆమె ఏ విషయంలో మైండ్ బాగా రిలాక్స్ అయిందంటే, ఇక్కడ టెస్ట్ గురించి అంతకుముందు నాకేం తెలియదు, టెస్ట్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆ దాంట్లోనే బాగా రిలాక్స్ అయిపోయింది. తర్వాత చెప్పింది, నాతో మాట్లాడిందంట, సో ఈ వీళ్ళు చేయగలుగుతారు నాకు, అంటే మైండ్ ఎక్కడో నేను చెప్తాను చల్లబడిపోవడం అంట, ఆ డౌట్ అదంతా పోయి ఎక్కడో హ్యాపీనెస్ అది వచ్చిన తర్వాత ఏమైంది, ఈ టెస్ట్లు చేసాం పాజిటివ్ వచ్చింది, హస్బెండ్ సపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, పక్కన అది హస్బెండో మదరో ఎవరో ఒకరు, ఒక ఫ్రెండో ఎవరో ఒకరు, నీకు అవుతుందేమా తెలిసియో తెలియకపోయినా, తెలియకుండా తెలియకుండా వాళ్ళు వీళ్ళు అంటారే నీకేం వస్తుంది అని. అదే మేము ఎట్లా చెప్పగలుగుతాం, ధైర్యం చెప్పేదానికి ధైర్యం చాలట్లేదు. నువ్వంటే నాకు ఇష్టం, నీకు బిడ్డ కావాలనేదానికి నాకు ఇష్టం కాబట్టి నువ్వు చేసుకోగలవు, నీకు అవుతుంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కదా, నీకు రాదు అని చెప్పడానికి మనకు రీజన్ ఏమీ అవసరం లేకుండా చెప్పేస్తున్నారు, వస్తుందని చెప్పేదానికి మనకు రీజన్ కావాల్సి వస్తుంది. బాగా ఆలోచించు. కాబట్టి మనం పక్కన ఎవరో ఒకరు మనకి చెప్పడం ఉన్నప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇది 5 మంత్స్ లోపల ప్రెగ్నెన్సీ అంటే ఏమి, ఇక్కడ మైండ్లో చాలా హ్యాపీగా వాళ్ళ గురించైనా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు, ప్రాబ్లం గురించి సెల్ఫ్ అనేది యాక్సెప్ట్ చేసేయగలుగుతున్నారు. సో దీంట్లో ఏమంటే, డౌట్ మనం వదిలిపెట్టాలి, వదిలిపెట్టినప్పుడు మనకు వస్తుంది. దాని గురించి ఒక చిన్న స్టోరీ, ఒక వైద్యుడు చాలా ఎక్కువ ఆయన ఫేమస్ అనమాట, చాలా నయం చేస్తాడు. ఒక పక్క ఊరు రాజుకి ఆయనకి ఆ రాజాకి పెద్ద జబ్బు వచ్చింది, ఈయన పిలిపిస్తారు, ఈయన పోతాడు. పోతేనే ఆ ఊరి ఎంట్రన్స్లోనే మాట్లాడుకుంటారు ఒక ఇద్దరు, రాజు ఇప్పుడు ధరకు 1 సంవత్సరంగా బెడ్ రిడన్కి ఉన్నాడు, ఇంకేం కోలుకుంటాడు. మళ్ళీ ఆ ప్యాలెస్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ పని వాళ్ళు మాట్లాడుకుంటారు, ఈయన రోజు రోజుకి ఆయన పరిస్థితి బాగాలేకుండా పోతుంది,
ఏం ట్రీట్మెంట్ ఇస్తే ఆమె ఏం బాగా అవుతాడు? ఈయన అది వింటాడు. వినిన తర్వాత, ఓ ఆల్రెడీ చాలా ముదిరిపోయిన కేసు లాగానే ఉంది, ఇంకా ఇది బాగా అవుతుందో లేదో అనే డౌట్స్తోనే ఈయన అడుగుతాడు. ఆయనంతా చూస్తే ఏం కనుక్కోలేకపోతుడు, సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తాడు. లేదు, రాజు పరిస్థితి రోజు రోజుకి, అంటే ట్రీట్మెంట్కి పోయే ముందే ఈమె ఈ పరిస్థితి కష్టం అనే ఫీలింగ్ వాళ్ళదంతా విని ఈయన ఎక్కించుకుంటాడు. రాజు చనిపోతాడు, ఈయన ఊరికి వచ్చేస్తాడు. బాధ అయితే, నేను ఎంతో వైద్యం నాకు తెలుసు, ఎంతోమందిని బాగా మిస్ ఎంతోమందిని కాపాడాను, అయినా చేయలేకపోయినానే. అప్పుడు సరే కొన్నాళ్ళు అవుతుంది, ఒక సంవత్సరం తర్వాత ఆ దేశం నుంచి ఇంకొక బండి వస్తుంది. ఏం చెప్తారంటే, ఆ రాజు కొడుకు మళ్ళీ రాజు అవుతాడు, ఆయనకి జబ్బు చేసింది. ఈ వైద్యుడు చెప్తాడు, అమ్మా నేను పోనమ్మా, ఇంకా నేను మళ్ళీ ఈ రాజు కూడా అదే అయిపోతే నేను ఎట్లా. అప్పుడు వైద్యుడు కూతురు అంటే, నేను పోతాను నాన్న. నువ్వేం పోతావే, నీకేం పెద్ద ఎక్స్పీరియన్స్, నేను ఉన్నాను కదా నీకుతో కొన్ని సంవత్సరాలు, నేను పోయి చూసిస్తాను. ఒకవేళ నువ్వు బతికించలేకపోతే పోని, నేను ప్రయత్నమైనా చేస్తాను, నువ్వు పోను అంటున్నావు కదా, నీకు వెళ్ళి నేను పోతాను, సరే పో అని చెప్తాడు. ఇంకే పోతాడు. ఈయనకు మాత్రం టెన్షన్గానే ఉంటుంది. కాకపోతే ఒక నెల తర్వాత బండి వస్తుంది. ఈయన అనుకుంటాడు, అయ్యో ఈ అమ్మాయి కూడా పాపం ఇదే వస్తుందా అంటే బాగా హ్యాపీగా దిగుతుంది. ఆమెకి అన్ని గిఫ్ట్లు అన్నీ పంపిస్తారు. ఆమె చెప్తే, నేను క్యూర్ చేసేసాను అంటారు. అయితే ఈయనకు చాలా ఆశ్చర్యం, నువ్వు ఏం చేసావు అంటే, అప్పుడు ఆమె చెప్పింది, నేను పోయినప్పుడు కూడా అందరూ అదే చెప్తున్నారు, ఇంకా తండ్రి లాగానే ఈయన కూడా పోతాడని. నేనైనా ఏం పట్టించుకోలే, ఎందుకంటే నేను ఒకటే అనుకున్నా, నేను నీ డాక్టర్గా పోవట్లేదు, అక్కడ నాకు కొంచెం వైద్యం వచ్చు, నీతో ఉండి నాకు కొంచెం వచ్చిన నేను చూస్తాం, అంటే ఇదంతా తీసేసి పక్కన పెట్టేస్తాము, నేను పోయినాను, ఈ థాట్ నేను ఎక్కించుకోలే. ఈయన ఆల్రెడీ పరిస్థితి బాగాలేదు, ఇంతకుముందు వాళ్ళ నాన్న పోయాడు, మళ్ళీ మా నాన్న ట్రీట్ చేశాడు, మళ్ళీ నేను వస్తే వాళ్ళందరూ అట్లా అంటూనే ఉన్నారు, ఏమో చేంజ్ చేస్తుంది అట్లంతా. కానీ నేను ఒకటే అనుకుంటా, ఈయన ప్రాబ్లం ఏంది నేను తెలుసుకోవాలి. సో అదన్నీ చూసి, ఆయన డయట్ ఇది అన్నీ చూసి, ఆయనతోనే కంటిన్యూస్గా ఉండడం మొదలుపెట్టాను. అప్పుడు రాజు నైట్ నిద్రపోయేటప్పుడు ఒక పురుగు వచ్చి ఆయన కుట్టేసి వెళ్ళిపోతుంది. అది ఒకటే డిఫరెన్స్ చూశాను, అందుకని ఆయన ఆ రూమ్ నుంచి వేరే రూమ్కి షిఫ్ట్ చేసేసాను. అప్పుడు కూడా నేను చూస్తుంటే అప్పుడు మళ్ళీ రాలే. దాని తర్వాత కావాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రీజన్ నేను చూపించాను. ఆ రీజన్ చూపించిన తర్వాత ఇది వీలవుతుంది, వాళ్ళు దాన్ని తీసుకోగలిగారు. మెల్లమెల్లగా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిన తర్వాత రాజు బాగైపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతారు, అందరూ మాట్లాడారు కదా, మాట్లాడతారు కదా ఈయన ఇంతే అని, నువ్వు ఎట్లా అది తీసుకోలేకపోయావు, ఎక్కించుకోలేదు నువ్వు? ఇప్పుడు మనల్ని అడుగుతారు కదా, ఈమెకి 5 ఏళ్ళు అయింది, ఈమె 10 ఏళ్ళుగా అయిపోయింది, 3-4 డాక్టర్స్ దగ్గర పోయింది, రాలే, ఇంకేమొస్తుంది? ఆ ఒక మాట చెప్పగానే మనం డల్ అయిపోతాం. ఆమె అంటది, ఈ పొలాలంతా ఒక బొమ్మ పెట్టింటారు, దాన్ని ఏమంటారు అమ్మా, దిష్టి బొమ్మ. ఆ దిష్టి బొమ్మ పెడతారు, ఆ దిష్టి బొమ్మ పెడితే ఎందుకు పెడతారు, పక్షులంతా భయపడుతుంది. ఆమె అడుగుతుంది, ఆమె చెప్తుంది, ఆ బొమ్మకి ప్రాణం లేదు, మాట్లాడదు, కదలదు, కాకపోతే ఏంటంటే గాలి వస్తే ఊగుతుంది. ఈ పక్షులకి ఏమిటి తెలీదు, ఏదో ఒక మనిషి ఉన్నాడు అని నమ్ముతుంది, కాబట్టి అక్కడ వచ్చి ఇది చేయదు. నేను ఆ ఒక ఎగ్జాంపుల్ అనుకున్నా, వీళ్ళకి ఎవరికి ఆయన గురించి తెలీదు, నేను ఆ మాటల్ని తీసుకోను.
ఎక్కడో ఒక దగ్గర అది మనం గట్టిగా చెప్పినప్పుడు వీళ్ళ మాటలంతా వాళ్ళ మాటలు వింటే మనం పక్షిలాగా అనమాట. అది ఊరికే ఒక ఇదిలాగానే అది శివమనే వాళ్ళు. సో మనల్ని మనకి ఏం కావాలి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, మనం హ్యాపీగా ఉంటే మనల్ని మనం ఇక్కడ ఒప్పుకోవాలి. బిడ్డ వస్తేనే ఒప్పుకోవడం కాదు, వాళ్ళందరికంటే మనం మంచితే మీకు అయ్యే అవకాశం ఉంది. గర్భం రాకముందే మిన్న మిమ్మల్ని మీరు మంచి తల్లిగా తీర్చిదిద్దుకోగలుగుతున్నారు, ఒప్పుకుంటున్నారు. అదే అంటది ఆమె లేక క్రిస్టియన్ నార్తప్పని, నీకు బిడ్డ ఉన్నా లేకపోయినా నువ్వు తల్లినే, నీకు ఆ పొటెన్షియల్ ఉంది. అది అనవసరంగా వాళ్ళు తెలిసి తెలియక అన్న మాటలతో అది ఇంత టైం అయిపోయింది రాలే ఇంకేం వస్తుంది లేదు అది గర్భసంచి పని చేస్తుంది. మనం అదే చూసామే, నువ్వు టైం అయిపోతే నువ్వు ఏదో ఒక దాంట్లో వదిలిపెట్టి మర్చిపోయినా అది పనిచేసి చూపిస్తుంది. కాబట్టి ఫిజికల్గా బాగుంటే నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డని నువ్వు గ్యారంటీగా తీసుకోగలవు. ఒకటి. రెండోది టైం అవుతుంది ఒక్కొక్కసారి పాలిసిస్టిక్ ఓవరీస్ టైం ఇవ్వు అయితే ఏమి, ఒక 1 or 2 years 3 years అయినా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆగి ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత బాధని వాళ్ళు మరిచిపోయి అది దించడానికి కొంచెం మర్చిపోవడానికైనా అంత టైం అవుతుంది. వద్దు, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ బాధ ఉన్నా కూడా బాధ ఉండేది ఉండని ఇది గుర్తుపెట్టుకోండి. ఈ గర్భసంచి పనిచేసి చూపించగలరు. నువ్వు మంచి తల్లినే ఎందుకంటే నీకు అయిష్టం ఉంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి మన సర్టిఫికేట్ అవసరం, హెల్ప్ అవసరం లేదు. అప్పుడే నీ మాటని నీ గర్భసంచి విని పనిచేసి నీకు చూపిస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు మనం పక్కన వాళ్ళకు కానీ బయట వాళ్ళకు కానీ అడగాలి మాట్లాడాలంటే ఈ వీడియోసే, వీడియోస్ బాగా చూసి 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 వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు పనిచేసే గర్భసంచి మనకు కూడా పనిచేస్తుంది. ఇంకోటి ఏంది, ఈ గర్భసంచికి ఎన్నో వేల సంవత్సరాలుగా పనిచేసింది మనకంటే అది బాగా. అందుకనే మనం ఒక్కటంటే అది ఎంతో అంత పర్ఫెక్ట్ పని పనివాడు. కొంచెం డౌట్ ఉంటే పనిచేయదు, కొంచెం పాజిటివ్గా ఉంటే కొంచెం డైవర్షన్ దాని గురించి మొదలుపోతే బాగా పనిచేసి పెట్టేస్తుంది. కాబట్టి ఇది మనం ఈ పని చేసే తీరుని తెలుసుకోవాలంటే మనం మన గర్భసంచి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ బిడ్డల్ని గ్యారంటీగా తీసుకుంటారు, ఎందుకంటే అది పని చేయగలదు. దానికి టైం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ శారీరకంగా మనం త్వరగా పని చేసేస్తాం, మేము టెస్ట్ చేసి పెట్టేస్తాం. నువ్వు ఇప్పుడు నాకేంటంటే ఇదంతా చూసిన తర్వాత ఈ గర్భసంచి అందరికి పని చేస్తాడు నీకు కూడా చేస్తుంది, అది ఏం పెద్ద ఒక విషయం. కానీ దాని గురించి తెలిసి 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 వచ్చినప్పుడే తెలుస్తుంది. ఆ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, బాధపడడం బాధపడితే ఆ కూడా ఇది గుర్తుపెట్టుకో. ఈ ఒక్క పాయింట్ విల్ హెల్ప్ యూ. ఎక్కడో ఒక దగ్గర నిన్ను రిలాక్స్ చేస్తుంది, నీ బిడ్డని ఖచ్చితంగా తీసుకొస్తుంది. మనం దాన్ని డౌట్ పడాల్సిన అవసరం, మీరు పడినా పడండి నేను పడాను, కాబట్టి మంచి బిడ్డగా మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే మీ అందరూ మంచి బిడ్డనే తీసుకోవాలి అనేది మా ఇష్టం మా ప్రయత్నం. కాబట్టి మంచి బిడ్డగానే తీసుకుంటాను.